సిద్దిపేట జిల్లా వర్గల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్ రాజీవుద్దీన్ ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇర్రి రామకృష్ణారెడ్డి బృందం హాజరై ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు 3000 నగదు బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ చాలా కీలకమని, నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుని విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. చెడు వ్యసనాలకు బానిస కాకుండా బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. ఈ ఒక్కసారి కాదు, ప్రతి సంవత్సరం ప్రతిసారి ప్రతి ఈసారి పెంచుకొని చదవండి. కాలేజ్ ఫ్రెషర్స్ అంటే నేను ఫస్ట్ టైం ఈరోజు కాలేజ్ ఫ్రెషర్స్ లో లేదు, ఎందుకంటే టెన్త్ వరకు ఎలా చేసి చదవలేదు. కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీలో సందర్భంగా మనం వచ్చిన సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి నగదు ప్రోత్సాహం ఇచ్చుకుంటూ ఎంకరేజ్ చేస్తున్నాము. మా ఊరు మా బాధ్యత కార్యక్రమం భాగంగా దీన్ని ఇదే ఇయర్ ప్రతి ఇయర్గా కొనసాగిస్తామని మన ఊరు మన బాధ్యతగా మేము పార్టిసిపేట్ చేస్తాము. ఈరోజు మన కళాశాలలో జరిగినటువంటి 2వ సంవత్సరం విద్యార్థులు 3వ సంవత్సరం విద్యార్థులకు ఫ్రెషర్స్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పార్టీలో మన ఊరు మన బాధ్యత అనేటటువంటి గ్రామ యువకులు మరియు దీని యొక్క బాధ్యులు శ్రీ ఈ రామకృష్ణారెడ్డి గారు కళాశాలకు రావడం జరిగింది. మరి వారు గత సంవత్సరం 1వ సంవత్సరం మరియు 2వ సంవత్సరం విద్యార్థులకి నగదు బహుమతులు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. అదే ప్రకారంగా వారు ఈరోజు కళాశాలకు వచ్చేసి 2 బహుమతులను ఇవ్వడం జరిగింది. ఇంకా 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 యొక్క దిగుడీకృతమైనటువంటి ఉత్సాహం